वेलकम टू माय चैनल మనం చూడబోతున్నాము చాక్లెట్ ఐస్ క్రీమ్ అది కూడా వితౌట్ డార్క్ చాక్లెట్ వితౌట్ కోకో పౌడర్ ఇవేవి లేకుండా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో నేను మీతో చెప్పబోతున్నాను। ఈ వీడియో చూసే ముందు మీరు మొదటిసారి నా ఛానల్ కు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే గంట బెల్ ని కొట్టండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము। ఈ విధంగా కోకో ఫ్లేవర్ ఉన్న కోకో బిస్కెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్ బిస్కెట్స్, వాటిని ఏ బ్రాండెడ్ బిస్కెట్స్ అయినా తీసుకోండి। ఇక్కడ నేను పార్లే హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ తీసుకున్నాను 2 ప్యాకెట్స్। వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి। तरवाता स्टవ్ పైన ఒక पैन పెట్టి అందులో फुल क्रीम मिल्क 1/2 లీటర్ ని యాడ్ చేస్తున్నాను। నేను 1/2 లీటర్ కి 2 ప్యాకెట్స్, నేను 5 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసుకున్నానండి। ఈ విధంగా పాలు పొంగొచ్చేంత వరకు వెయిట్ చేయాలి। వన్స్ ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ మీడియం హీట్లో పెట్టి ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను। మనం బిస్కెట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా, కాబట్టి మనం ముందే ఎక్కువ యాడ్ చేసామనుకోండి ఎక్కువ అయిపోతుంది। ఫస్ట్ కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి, కావాలంటే మనకి తర్వాత యాడ్ చేసుకోవచ్చు। ఒకవేళ స్వీట్నెస్ సరిపోలేదు అనిపిస్తే తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ని ఇందులో యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఇది యాడ్ చేసిన 2 మినిట్స్కే మనకు పాలు అనేవి టోటల్గా చిక్కబడిపోతాయి అన్నమాట। ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారేంత వరకు వెయిట్ చేయాలి। ఇక్కడ మీకు చూస్తే ఇంకా కొద్దిగా ఉండల్లాగా అనిపిస్తుంది కదా, పర్లేదండి, మనం మిక్సీ జార్లో వేసి మళ్ళీ బ్లెండ్ చేస్తాం కాబట్టి అప్పుడు స్మూత్గా అయిపోతుంది। చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా 1 మినిట్ బ్లెండ్ చేయాలి। అలా బ్లెండ్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత క్రీమీ టెక్చర్ వచ్చేసిందో, మనకి క్రీమీగా ఉంది। ఏదైనా ఉండలు అలాంటివి ఉన్నా కూడా ఈ టైంలో స్మూత్గా అయిపోతుంది అనమాట। ఇప్పుడు ఒక 8 ఎయిర్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనము దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। ఇక్కడ పైన నేను సిల్వర్ పేపర్తో కవర్ చేసి ఇప్పుడు దీనిపై క్యాప్ పెట్టేసుకొని ఇంకా దీన్ని 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను। 2 or 3 అవర్స్ పెట్టుకోండి। ఆఫ్టర్ 2 అవర్స్ చూసారనుకోండి మనకి ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది। కానీ ఈ టైంలో అసలు సర్వ్ చేసుకోవద్దండి, మరోసారి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి బ్లెండ్ చేసుకోండి మరో 2 మినిట్స్। అప్పుడు ఇంకా స్మూత్గా యాజ్ ఇట్ ఈస్ బయట మనకి ఎలాగైతే దొరుకుతుందో అదే విధంగా క్రీమీగా ఉంటుంది। మనం ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ విధంగా డెఫినెట్గా చేయండి। ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసామనుకోండి చాలా స్మూత్గా ఉంటుంది, మనం యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ విధంగా 2 టైమ్స్ బ్లెండ్ చేయండి। తర్వాత సేమ్ కంటైనర్లోకి మళ్ళీ బ్యాటర్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ సిల్వర్ పేపర్తో పైన కవర్ చేసి ఈసారి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి। ఓవర్ నైట్ లేకపోతే 8 అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు। నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను, చూడండి ఎలా ఉంది। నెక్స్ట్ డే మార్నింగ్కి నా ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయిపోయింది। ఇది వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేసేయండి, అప్పుడు కొద్దిగా లూజ్ అవుతుంది, అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు। వెంటనే అంటే కొద్దిగా ఎక్కువ కూలింగ్తో అది సరిగా రాదనమాట। చూసారు కదా నేను ఈ విధంగా గెరిటెను చల్లటి నీటిలో డిప్ చేసి తీస్తున్నాను। మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటే దాంతో తీయండి, ఈజీగా వచ్చేస్తుంది। నా దగ్గర లేదు కాబట్టి ఈ విధంగా గెరిటెను యూజ్ చేస్తున్నాను నేను। చూసారు కదా ఫ్రెండ్స్, బిస్కెట్స్తోనే ఎంతో టేస్టీగా మనము ఐస్ క్రీమ్ రెడీ చేసాము। ఒకసారి టేస్ట్ చేసి చూడండి, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది। అంత ఈజీగా మనం చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేయగలిగినాం కదా, అది కూడా పాలు బిస్కెట్స్తో। ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్, తర్వాత షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, యూ